అందులో భాగంగానే హిందూ మతంలో ఉండేటువంటి ఉదారవాదాన్ని చంపేయటం అనేది కూడా జరిగింది. హిందూ మతంలో పరమత సహనము ఉదారవాదము ఉండేది. వీటిని పూర్తిగా పక్కన పెట్టేసి పక్క మతాలను అనుమానంగా చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మనకి ఆ మధ్య వచ్చినటువంటి కాశ్మీర్ మీద వచ్చినటువంటి కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి కేరళ స్టోరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా పక్క మతాల మీద భయాన్ని పెంచేటువంటి సినిమాలే. ఈ సినిమాల ద్వారా వీళ్ళు హిందూ ఓటర్లని, హిందూ ఓట్ బ్యాంక్ని తమ వెనక కన్సాలిడేట్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా చేస్తూ వచ్చారు. నిజానికి కేరళ స్టోరీ అది కంటెంట్ చాలా దుర్మార్గమైన కంటెంట్ అయినప్పటికీ టేకింగ్ టెక్నికల్గా చాలా బాగుంటుంది సినిమా. ఒక సినిమాగా అది మంచి సినిమానే, కానీ కంటెంట్ ప్రమాదకరమైన సినిమా. అలాగే కాశ్మీర్ ఫైల్స్ కూడా అంతే, అది కూడా చాలా ప్రభావవంతంగా తీశారు. వాళ్ళు చెప్పదలుచుకున్న సబ్జెక్టు దుర్మార్గం, కానీ ప్రజల్ని ప్రభావితం చేసేలాగా తీశారు. అటువంటి రిజల్ట్ ఆశించారు ఈ సినిమాలో, ఆదిపురుషులో. కానీ విచిత్రంగా ఇది టోటల్గా దానికి వ్యతిరేకంగా జరిగింది. దాంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ రాముడిని ఇంజెక్ట్ చేసుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ సినిమా రిలీజ్ అవుతుంది అనగానే చాలా ముందుగా బుక్ చేసుకోవాలి, మార్నింగ్ షోయే చూడాలి అని చెప్పి చాలా తొందరపడ్డారు. సర్వర్లు చాలా ఇబ్బంది పడ్డాయి. ఆ మొదటి రోజు వాళ్ళు బుక్ మై షోలో ఓపెన్ చేసినప్పుడు చాలా, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చేశారు. 2-3 డేస్ ముందు ఓపెన్ చేశారు. నిజానికి 1 వీక్ ముందు చేస్తారేమో అనుకున్నారు అందరూ. తీరా ఇది 2-3 రోజుల ముందు ఓపెన్ చేసేసరికి సర్వర్లు చాలా ఇబ్బంది పడ్డాయి. ఆ లెవెల్లో ఈ సినిమా చూడాలనేటువంటి కోరిక దేశవ్యాప్తంగా ఉంది. వీళ్ళందరూ టికెట్ల బుకింగ్లకు ఎగబడ్డారు. సర్వర్లు క్రాష్ అయినా ఎక్కడ, తీరా సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే వీళ్ళు నమ్మిన రామాయణం లేదు అక్కడ. దాంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ గాయపడిన రామభక్తులందరూ బయటకు వచ్చి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రభాస్ అభిమానులు అయితే పూర్తిస్థాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి రాధేశ్యామ్ తర్వాత ఈ సినిమాతో మళ్ళీ తమ ప్రాభవం మొదలవుతుంది, తమ హీరో ప్రాభవం మొదలవుతుంది అనుకున్నది వాళ్ళకి మార్నింగ్ షో చూడగానే అర్థమైపోయింది సినిమా ఏమి అవ్వబోతోంది అని. ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చినాయి. సెకండ్ డే కలెక్షన్స్ కూడా 100 దాకా వస్తోంది అనేది అర్థమైంది. అంటే బుకింగ్ అయిపోయి ఉంది అప్పటికి. ఎప్పుడైతే ఈ ఓపెనింగ్ బుకింగ్స్ అయిపోయినాయో ఆ క్షణం నుంచి థియేటర్కి ఎవడో వెళ్ళటం మానేశారు. కానీ 1 వీక్ బుక్ చేశారు థియేటర్లన్నీ. ఈ బుక్ చేసిన థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికీ చాలా థియేటర్లు ఖాళీగా నడుస్తున్నాయి, సినిమా వేస్తున్నారు. 7-8 మంది ఉన్నా కానీ సినిమాలు వేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇది టోటల్గా ఆదిపురుషు మేకర్స్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఫైనాన్స్ అంటే ఆ సినిమాని కొన్నవాళ్ళని ఇబ్బంది పెడుతోంది. తెలుగు భాషకు వస్తే 175కి కొన్నారు వీళ్ళు. అంటే 175 కోట్లు పెట్టి కొన్నారు దీన్ని. కొని 120 కోట్లకి థియేటర్కల్ రైట్స్ అమ్మారు. ఆ మిగిలిన డబ్బులు ఓటీటీ నుంచి అలాగే శాటిలైట్ రైట్స్ నుంచి వస్తాయని అనుకున్నారు. తీరా ఇక్కడ కూడా అది 70ని కూడా రీచ్ అవ్వట్లేదు. కాబట్టి అక్కడ ఒక 50 లాసు, అసలు అమ్మకంలోనే ఒక 50 లాసు, దాదాపు 100 కోట్ల పైన నష్టంతో ఆ సినిమా వ్యాపారం ముగిసింది ఇక్కడ. ఇలా చాలామందిని చాలా గందరగోళపరిచాడు రాముడు. అంటే రాముడు కాదు ప్రభాస్ అంటున్నారు ఇప్పుడు, ప్రభాస్ కాదు ఓం రౌత్ అంటున్నారు.